Pike stage The I was at Rahul Gandhi, Congress Party, Naikalo, Parliament Sabri Unaru, Atal Mallah, High Court to Jilla Court to a punishment and confirmation. It rendered part to punishment of Gurete, Valu, eligible to Unadu, Rajkala Palgona. Character rendered the Jacobet Coney. ఎన్నేళ్ళు పెడితే డిస్క్వాలిఫై అవుతాడో దాని ప్రకారం లెక్కేసి కాలిక్యులేటెడ్గా ఒక ఉద్దేశపూర్వకంగా లెక్కలు వేసే కాస్త ఆ మేజిస్ట్రేట్ నుంచి 2 ఏళ్ల శిక్ష ప్రకటన చేయించారు. ఎందుకు ఆ మాట అంటానంటే 4 ఏళ్ల క్రితం ఆ కేసు ఫైల్ అయింది. అది ఫైల్ అయిన క్రమంలో కొన్నాళ్ళు నాకు డౌట్ వచ్చింది వాళ్ళకి ఆ జడ్జి పైన ఆ మేజిస్ట్రేట్ పైన. అందువల్ల ఎవరైతే ఫైల్ చేశాడో అతను దాన్ని ఆపించుకున్నాడు. తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఒక త్రాస్టుడిని మేజిస్ట్రేట్గా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయించారు. రీఓపెన్ చేయించి వచ్చిన జడ్జిమెంట్ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దానికి కారణం ఏంటి? ఒకవైపు అదాని ఇష్యూ దేశం మొత్తం మీదగా అంతర్జాతీయ స్థాయిలో అది మారుమోగుతూ ఉంది. అది ఒక విధంగా మోడీ ప్రభుత్వానికి గుదిబండగా మారింది అదాని సమస్య. పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు 19 రాజకీయ పార్టీ కలిసి. మేము సిబిఐతో వేస్తామని చెప్పేసి అని వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు ఏముంది అందరికీ తెలుసు, సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వం అడుగుజాడలు ఉండేవాళ్ళు, సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అడుగుజాడలు ఉండేవాళ్ళు. 2 గంటల్లో అదాని షేర్స్ వాల్యూ మొత్తం పెరుగుతూ ఉంది, అంతకుముందు తగ్గుతూ ఉంది. హిడెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం తగ్గుతుంది. 2 గంటల షేర్ వాల్యూ పెరుగుతూ ఉంది. కొట్టార్థమైపోయింది కదా. మొన్న ఉత్తరప్రదేశ్లో చీఫ్ మినిస్టరు 10 రోజుల క్రితం ప్రకటించాడు, ఈ ఉత్తరప్రదేశ్లో రౌడీలు లేకుండా చేస్తా, ఫలానివాడిని చంపుతా అని హామీ అని బహిరంగ ప్రకటించాడు. చెప్పిన 4 రోజులు వాళ్ళు కొడుకుని చంపేశారు పోలీసులు ఎన్కౌంటర్లో. ఆ తర్వాత అతని పేరు తాలికా ఇదే పేరు మాజీ ఎంపీ, అతను కోర్టులో ఉంటే శిక్ష అనుభవిస్తూ ఉంటే టెస్ట్ కోసం తీసుకెళ్తూ పోలీసు వలయంలో ఉన్నట్టు అతను కాల్చేశారు. ఎట్లా సాధ్యం అవుతుంది? పోలీసు వలయంలో ఉండేవాడిని కాల్చడం అంటే కలిసి వాళ్ళని బజరంగ్ దళ్ జిందాబాద్ జై శ్రీరామ్ అని చెప్పేసి స్వాగతం తెచ్చిపోయారు. అంటే ఇది పక్కా ప్లాన్. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటిస్తారు, బజరంగ దళాలు అమలు చేస్తారు, పోలీసు వాళ్ళు స్పెక్టేటర్లాగా చూస్తారు.